హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డిఫైస్ న్యూస్ ఛానల్ ప్రపంచంలో తొమ్మిది దేశాలు న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేశాయి ఇంకొన్ని దేశాలు డెవలప్ చేస్తున్నాయి అయితే న్యూక్లియర్ వెపన్ ఉన్న ఏ దేశానికైనా సరే న్యూక్లియర్ అటాక్ చేయాలంటే ప్రైమరీ స్ట్రైక్ వెపన్ అనేది ఖచ్చితంగా బలిస్టిక్ మిసైలే అవుతుంది ఎందుకంటే బలిస్టిక్ మిసైల్స్కి చాలా లాంగ్ రేంజ్ ఉంటుంది లార్జ్ ని క్యారీ చేయగలవు అలాగే రెగ్యులర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి వీటిని స్టాప్ చేయలేవు శత్రువు న్యూక్లియర్ అటాక్ చేయాలనుకుంటే ఒక్కసారిగా విరుచుకుపడతాడు అదే ఆ దేశం దగ్గర యాంటీ బలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్ ఉంటే ఇనిషియల్ స్టేజెస్లో ఎక్కువ శాతం మిసైల్స్ని స్టాప్ చేస్తూ ఇంకో పక్క ప్రతి దాటితో శత్రువుని పూర్తిగా ఎలిమినేట్ చేయొచ్చు అందుకే యాంటీ బలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్ అనేవి చాలా అవసరం ఈ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ టెన్ యాంటీ బలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్ గురించి చూద్దాం నెంబర్ టెన్ అమెరికన్ పేట్రియట్ ప్యాక్టరీ మిసైల్ లాకీడ్ మార్టిన్ ఫ్యాక్టరీ మిసైల్ అనేది టాక్టికల్ బలిస్టిక్ ని స్టాప్ చేయగలదని చెప్తుంది ఫ్యాక్టరీ మిసైల్ ఏఎన్ ఏపీక్యూ సిక్స్టీ ఫైవ్ అనే రెడార్ని యూజ్ చేస్తుంది ఈ రెడార్కి హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది ఫ్యాక్టరీ మిసైల్కి అయితే ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్ అలాగే ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ని రీచ్ అవ్వగలదు రెగ్యులర్ ఎయిటీ ఫైవ్ మిసైల్స్ని చూస్తే ఆకాశ్ ఎంఆర్సెమ్లు మ్యాక్ త్రీ స్పీడ్తో ప్రయాణిస్తాయి సిక్స్టీ కేజీస్ వార్ హెడ్ని క్యారీ చేస్తాయి అయితే మోస్ట్ ఆఫ్ ద ఎయిర్ టివ్ మిసైల్ వార్హెడ్స్ అనేవి టార్గెట్ దగ్గరకు వెళ్ళగానే ఆటోమేటిక్గా డిటోనేట్ అవుతాయి అయితే హైపర్సోనిక్ స్పీడ్తో దూసుకొస్తున్న బలిస్టిక్ మిసైల్ రీఎంట్రీ వెహికల్ని డిస్టార్ చేయాలంటే ముందు నియర్లీ హైపర్సోనిక్ స్పీడ్తో అయినా ఇంటర్సెప్టర్ ప్రయాణించాలి అలాగే హెవియర్ వారిహెడ్ని అయినా క్యారీ చేయాలి లేదా రీఎంట్రీ వెహికల్ని డైరెక్ట్గా హిట్ చేయాలి దీన్నే హిట్ టు కిల్ టెక్నాలజీ అంటారు రెండు వెరీ హై స్పీడ్తో ఢీ కొట్టినప్పుడు కైనటిక్ ఎనర్జీ వల్ల ఎక్స్ప్లోజివ్స్ కన్నా కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఫ్యాక్టరీ మిసైల్ ఇలా కైనటిక్ ఇంటర్సెప్టర్ కాబట్టి బెటర్ యాక్యురసీతో బలిస్టిక్ మిసైల్స్ని స్టాప్ చేయగలదు నెంబర్ నైన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ కంగారు పడకండి మనం ఎయిటీ ఫైవ్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతుంటే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్తో ఎస్ ఫోర్ హండ్రెడ్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది కానీ ఇక్కడ టాపిక్ అనేది బలిస్టిక్ మిసైల్ ఇంటర్సెప్షన్ గురించి మాత్రమే ఎస్ ఫోర్ హండ్రెడ్కి ఎయిర్క్రాఫ్ట్స్కి అగెన్స్ట్గా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉన్న బలిస్టిక్ మిసైల్స్ని మాత్రానికి సిక్స్టీ కిలోమీటర్స్ రేడియస్లో స్టాప్ చేయగలదు ఎస్ ఫోర్ హండ్రెడ్ డేడార్కి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంటుంది ఎస్ ఫోర్ హండ్రెడ్లో టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ ఉన్న ఫోర్ ఎయిట్ ఎన్ సిక్స్ ఈ మిసైల్ అనేది సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్లో సిక్స్టీ కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో బలిస్టిక్ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేయగలదు ఈ మిసైల్కి టు గిల్ టెక్నాలజీ లేదు కానీ వన్ ఫార్టీ త్రీ కేజీస్ వార్ హెడ్ని క్యారీ చేస్తుంది ఈ మిసైల్ చివరి స్టేజ్లో మ్యాక్ ఫిఫ్టీన్ స్పీడ్ని కూడా రీచ్ అవుతుంది మ్యాక్సిమం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉన్న బలిస్టిక్ మిసైల్స్ని టెర్మినల్ ఫేజ్లో షూట్ డౌన్ చేయగలదు అంటే షార్ట్ మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ని ఎఫెక్టివ్గా స్టాప్ చేయగలదు కొన్ని ఇంటర్మీడియట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్కి అగెన్స్ట్గా లిమిటెడ్ ఎబిలిటీ ఉంటుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ స్థానం అనేది నెంబర్ నైన్ అని కరెక్ట్గా చెప్పలేము ఇంటర్సెప్ట్ చేయగలిగే బలిస్టిక్ మిసైల్ రేంజ్ని చూస్తే స్థానం అనేది ముందుకెళ్తుంది కానీ తర్వాత వచ్చే సిస్టమ్స్ని చూస్తే అవి ఎస్ ఫోర్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఏరియాని కాపాడగలవు హిట్ టు కిల్ టెక్నాలజీ ఉంటుంది ఇలా టెర్మినల్ ఫేజ్లో కాకుండా స్పేస్లో ఉండగానే డిస్ట్రాయ్ చేయగలవు ఈ విధంగా చూస్తే ఎస్ ఫోర్ హండ్రెడ్ ప్లేస్ అనేది నెంబర్ నైన్ అవుతుంది ఇక నెంబర్ ఎయిట్ అయితే ఇజ్రాయలీ యా త్రీ మిసైల్ ఏరో టూ మిసైల్కి నైంటీ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎత్తుని రీచ్ అవ్వగలదు త్రీకి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ని రీచ్ అవ్వగలదు భూమికి వంద కిలోమీటర్ల ఎత్తులో స్పేస్ ఉంటుంది స్పేస్లో హిట్టుకుల్ టెక్నాలజీ ప్లస్ వార్హెడ్ ద్వారా షార్ట్ మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ ని స్టాప్ చేయగలదు కి టెర్మినల్ గైడెన్స్ కోసం యాక్టివ్ రెడార్ ప్లస్ ప్యాసు ఇన్ఫ్రాడ్ సేకర్ ఉంటుంది ఏరో సిస్టమ్కి ఫైర్ కంట్రోల్ రెడార్గా ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉన్న ఏఎల్ఎం టూ జీరో ఎయిట్ జీరో గ్రీన్ పెయిన్ రెడార్ ఉంటుంది అలాగే త్రీ థౌజండ్ కిలోమీటర్స్ ఎస్టిమేటెడ్ రేంజ్తో ఈ టూ జీరో నైన్ జీరో టెర్రా ఎర్లీ వార్నింగ్ రెడార్ సిస్టమ్ కూడా ఉంటుంది లాంచర్కి సిక్స్ మిసైల్స్ ఉంటాయి బ్యాటరీలో ఫోర్ టు ఎయిట్ లాంచర్స్ అంటే ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ ఇంటర్సెప్టర్స్ అనేవి ఫైర్ చేయడానికి రెడీగా ఉంటాయి ఇక నెంబర్ సెవెన్ అయితే డిఆర్డివోస్ మల్టీ లేయర్డ్ బిఎండి సిస్టమ్ ఎర్లీ వార్నింగ్ కోసం సేమ్ ఈఎల్ఎం టూ జీరో నైన్ జీరో రెడార్స్ ఉంటాయి అలాగే ఫైర్ కంట్రోల్ కోసం ఈఎల్ఎం టూ జీరో ఎయిట్ జీరోని బేస్ చేసుకుని స్పాట్ఫిష్ రేడార్ని డిఆర్డివో డెవలప్ చేసింది ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఫేజ్ వన్లో పృథ్వీ డిఫెన్స్ వెహికల్కి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ని రీచ్ అవ్వగలదు మిసైల్ బూస్ట్ ఫేజ్ తర్వాత నుండి యాక్సలరేట్ అవుతుంది మ్యాక్ ఫైవ్ కన్నా ఎక్కువ స్పీడ్ ఉంటుంది కైనటిక్ కిల్ వెహికల్ ద్వారా బలిస్టిక్ మిసైల్స్ని స్పేస్లోనే డిస్ట్రాయ్ చేస్తుంది కిల్ వెహికల్కి ఇమేజింగ్ ఇన్ఫ్రాస్ట్ సీక్ర ఉంటుంది ప్రతి లాంచర్లో కూడా రెండు మిసైల్స్ ఉంటాయి మరలా సెకండ్ లేయర్లో అశ్విన్కి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది అలాగే ఫార్టీ కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ని రీచ్ అవ్వగలదు మ్యాక్ ఫోర్ పాయింట్ ఫైవ్ స్పీడ్ ఉంటుంది సేమ్ హిట్కిల్ టెక్నాలజీ ప్లస్ ఎక్స్ప్లోజర్స్ని కూడా క్యారీ చేస్తుంది ఈ మిసైల్ ప్రహార్ మిసైల్ మీద బేస్ అయి ఉంటుంది ప్రతి లాంచర్లో కూడా సిక్స్ మిసైల్స్ ఉంటాయి ఈ రెండు మిసైల్స్ కలిసి టూ థౌజండ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉన్న షార్ట్ మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ని స్టాప్ చేయగలవు నెంబర్ సిక్స్ చైనీస్ హెచ్క్యూ నైన్టీన్ ఈ సిస్టమ్ అనేది రెండు వేల ఇరవై ఒకటిలో సర్వీస్ లోకి వచ్చింది త్రీ థౌజండ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉన్న బలిస్టిక్ మిజైల్స్ ని స్టాప్ చేయగలదు దీంట్లో కూడా ఒక లాంచర్ లో రెండు ఎక్సో అట్మాస్ఫిరిక్ ఇంటర్సెప్టర్స్ ఇంకో లాంచర్ లో ఎనిమిది ఎండో అట్మాస్ఫిరిక్ ఇంటర్సెప్టర్స్ ఉంటాయి కానీ రేంజ్ ఎగ్జాక్ట్ ఆల్టిట్యూడ్ గురించి అయితే తెలియలేదు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మధ్య రేంజ్ ఉంటుంది నెంబర్ ఫైవ్ అమెరికన్ థార్డ్ సిస్టమ్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంటే ఇంటర్మీడియట్ రేంజ్ బలిస్టిక్ ని స్టాప్ చేయగద్దు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ని రీచ్ అవ్వద్దు పృథ్వీ డిఫెన్స్ వెహికల్ లాగానే కైనటిక్ కిల్ వెహికల్ని క్యారీ చేస్తుంది కిల్ వెహికల్కి ఇమేజింగ్ ఇన్ఫానెట్ సీకర్ ఉంటుంది లాంచర్లో ఎయిట్ మిసైల్స్ ఉంటాయి థాడ్కి ఫైర్ పవర్ మాత్రంకి చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది బ్యాటరీకి నైన్ లాంచ్ వెహికల్స్లో సెవెంటీ టూ మిసైల్స్ అనేవి ఫైర్ చేయడానికి రెడీగా ఉంటాయి ఏఎన్ టీపీ వై టూ రీడర్కి ఎబౌ థౌజండ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది మరలా ఎర్లీ వార్నింగ్ కోసం వేరే ఉంటాయి నెంబర్ ఫోర్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ సిస్టమ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది వన్ ఎయిటీ టూ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ని రీచ్ అవ్వగలుగుతాం ఎస్ ఫైవ్ హండ్రెడ్కి హిట్ టు కిల్ టెక్నాలజీ ఉంటుంది రష్యా అయితే ఐసీబీఎంస్ని స్టాప్ చేయగలదు అని చెప్తుంది మిడ్కోర్స్ ఫేజ్లో ఐసీబీఎంస్ని అయితే ఇంటర్సెప్ట్ చేయగలదు ఎర్లీ వార్నింగ్ కోసం త్రీ థౌజండ్ కిలోమీటర్స్ రేంజ్ రెడార్ ఉంటుంది ఇక నెంబర్ త్రీ అయితే అమెరికన్ షిప్ లాంచ్ ఎస్ఎం త్రీ బ్లాక్ టూ ఏ వికీపీడియా ప్రకారం అయితే ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంటుంది ఎడి త్రీకి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ కంటే ఎక్కువే ఎస్ఎం త్రీ బ్లాక్ ఏ అబౌ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో ఐసిబిఎంస్ ని స్టాప్ చేయగలదు ఇక చివరి రెండు అయితే అమెరికా రష్యాల సీక్రెట్ యాంటీ బలిస్టిక్ మిసైల్స్ అమెరికాకి గ్రౌండ్ బేస్డ్ మిడ్ కోర్ స్పేస్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది ఇది మెయిన్గా ఐసీబీఎంస్ కోసమే ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉన్న లాంగ్ రేంజ్ డిస్క్రిమినేషన్ రడడార్ అనేది అమెరికాకి ఎర్లీ వార్నింగ్ రెడార్ ఈ మిసైల్ సిస్టమ్ గురించి డీటెయిల్స్ అనేవి పబ్లిక్కి తెలియదు ఇక రష్యాకైతే మాస్కో చుట్టూ సైలోస్లో ఏ వన్ థర్టీ ఫైవ్ మిసైల్స్ ఉంటాయి మిసైల్ అసలు కంటిక్ కూడా కనపడదు మ్యాక్స్ సెవెంటీన్ స్పీడ్ ఈ మిసైల్ స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్ప్లోజివ్ వార్హెడ్ కాదు అలాగే హిట్టు కిల్ కూడా కాదు న్యూక్లియర్ వార్హెడ్తో ఇన్కమింగ్ రీఎంట్రీ వెహికల్స్ని డిస్ట్రా చేసింది ఏ వన్ థర్టీ ఫైవ్కి సక్సెసర్గా ఏ టూ థర్టీ ఫైవ్ని కూడా రష్యా చాలాసార్లు టెస్ట్ చేసింది ఫైనల్గా ఇవి టాప్ టెన్ యాంటీ బలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్ ఫ్రాన్స్ యూకే టర్కీ జపాన్ సౌత్ కొరియా లాంటి చాలా దేశాలు ఎయిటీ ఫైవ్ సిస్టమ్స్ని డెవలప్ చేశాయి కానీ యాంటీ బలిస్టిక్ మిసైల్స్ని మాత్రానికి యుఎస్ రష్యా చైనా ఇండియా ఇజ్రాయెల్ మాత్రమే డెవలప్ చేశాయి ఈ ఐదు దేశాలకి శత్రువు కనుక న్యూక్లియర్ అటాక్ మొదలు పెడితే మొదట ఎక్కువ శాతం మిసైల్స్ని స్టాప్ చేస్తూ ప్రతి దాటితో శత్రువుని పూర్తిగా ఎలిమినేట్ చేయగలవు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని డిఫెన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి